వ్యవకలన అల్గారిథం యొక్క పరిచయం హలో మిత్రులారా నేను మీ స్నేహితుడో చిలుకనే మీ అందరికీ ఈ పాఠ్యాంశంలోకి స్వాగతం ఈ పాఠ్యాంశంలో మీరేం నేర్చుకుంటారో చూద్దాం ఒక పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను క్రమ పద్ధతిలో తీసివేయడం ఎలా రోజు చోటు తన స్నేహితుడు సోనూ పుట్టినరోజు పార్టీకి వెళ్లాడు ఎన్ని బెలూన్లున్నాయో చూడండి చోటు ఇంటికెళ్లేటప్పుడు ఏడు బెలూన్లు తీసుకోవాలని నిర్ణయించుకుంటాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు మరియు ఏడు ఇప్పుడు ఈ ఏడు బెలూన్లను ఇంటికి తీసుకెళ్లి నేను వీటితో ఆడుకుంటాను దారిలో తనకి తన స్నేహితురాలు ఆర్తి కలుస్తుంది ఆమె ఇప్పుడే మరొక నగరంలోని తన అమ్మమ్మ ఇంటి నుండి తిరిగొచ్చింది అరే వావ్ చోటు ఇవి చాలా రంగురంగుల బెలూన్లు అవునార్తి నేను వాటిని ఇంటికి తీసుకెళ్లి వాటితో ఆడుకుంటాను నీక్కూడా కొన్ని బెలూన్లు కావాలా అవును చోటు నువ్వు నాకు మూడు బెలూన్లు ఇవ్వగలవా ఇదిగో తీసుకో ఆర్తి మూడు బెలూన్లు థాంక్యూ చోటు ఇంటికి చేరుకొని అతను తన తల్లికి అన్ని బెలూన్లను చూపిస్తాడు అమ్మ చూడు నేను సోను పుట్టినరోజు పార్టీ నుండి ఆడుకోవడానికి ఈ బెలూన్లను తీసుకొచ్చాను వా చోటు నువ్వు ఎన్ని బెలూన్లు తెచ్చావు నేను పార్టీ నుండైతే ఏడు బెలూన్లు తీసుకొచ్చాను కాని మార్గంలో నాకు ఆర్తీ కలిసింది అయితే నేను ఆమెకు మూడు బెలూన్లిచ్చాను అయితే ను నాకు చెప్పగలవా నువ్వు ఏడు బెలూన్లలో మూడు బెలూన్లను ఆర్తీకిస్తే వద్ద ఎన్ని బెలూన్లు మిగిలున్నాయో అవునమ్మా నా దగ్గర నాలుగు బెలూన్లు మిగులున్నాయి చాలా బాగా చెప్పావు చోటు సరిగ్గా చెప్పావు కాబట్టే పిల్లలు ఈ ఉదాహరణలో మేము ఏడు బెలూన్ల నుండి మూడు బెలూన్లను తీసివేస్తే మన వద్ద నాలుగు బెలూన్లు మిగులుంటాయి దీన్ని క్రమ పద్ధతిలో ఎలా రాయాలో ఇప్పుడు చూద్దాం ఏడలో మూడింటిని తీసివేసిన తర్వాత మిగిలినవి నాలుగు ఏడు మైనస్ మూడు సమానం నాలుగు పిల్లలు మీకు అర్థమైందా ఇప్పుడో ఈ నాలుగు బెలూన్లలో రెండు పేలితే ఎన్ని బెలూన్లు మిగులున్నాయి అవును రెండు బెలూన్లు మీరు దీన్ని కూడా క్రమ పద్ధతిలో రాయగలరా నాలుగు నుండి రెండు తీసివేసిన తర్వాత రెండు మిగులున్నాయి అంటే నాలుగు మైనస్ రెండు సమానం రెండు బెలూన్ల సంఖ్యను తగ్గించడం మీకు సరదాగా అనిపించిందా ఈరోజుకింతే ఈ వీడియోలో పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను క్రమ పద్ధతిలో ఎలా తీసివేయాలో మనం నేర్చుకున్నాము తరువాతి వీడియోలో రెండు సంఖ్యల వ్యవకలనాన్ని క్రమబద్ధంగా రాయడానికి మరికొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాము అప్పటి వరకు సెలవు మిత్రులారా